రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. తవ్వకాల్లో పురాతన నాణేలు, లంకబిందెలు దొరకడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే దాదాపు 900 ఏళ్ల నాటి బంగారు నాణేలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బయటపడ్డాయి. వాటిని 12వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలో కోర్కోటి, బెద్మా అనే 2 గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం తవ్వగా పురాతన కాలం నాటి కుండ ఒకటి బయటపడింది. అందులో 57 బంగారు నాణేలు, 1 వెండి నాణెం, బంగారపు చెవిదిద్దు ఉన్నట్టు జిల్లా కలెక్టర్ నీల్కేతన్ వెల్లడించారు. జూలై 10వ తేదీన అవి బయటపడగా కోర్కోటి సర్పంచ్ నెహ్రూలాల్ బాగెల్ వాటిని కలెక్టర్కు అప్పగించారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలీ ఈ కుండను గమనించి తోటివారికి చెప్పగా విషయం గ్రామస్తులకు చేరిందని సర్పంచి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ నాణేలు 12 లేదా 13వ శతాబ్దం నాటివని తెలుస్తోందని కలెక్టర్ వెల్లడించారు. నాణాలపై ఉన్న గుర్తులను గమనిస్తే అవి పూర్వం విదర్భ ప్రాంతాన్ని పరిపాలించిన యాదవుల కాలంలోనివిగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బస్తార్ ప్రాంతంలోని 7 జిల్లాలను కూడా అప్పట్లో యాదవుల పాలనలోనే ఉండేవని చెబుతున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు నాణేలను పూర్తిగా పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.